మరి అత్రంచితా అండి గుంటూరు నుంచి లలిత రాస్తున్నారు దీపావళి పండుగను అమావాస్య నాడే జరుపుకోవటంలో అంతర్యం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు చిత్రం ఏంటంటే అమ్మవారికి అంటే బ్రహ్మ భార్య సరస్వతి విష్ణువు భార్య లక్ష్మి పార్వతి శంకరుని యొక్క భార్య ముగ్గురు ఈ ముగ్గురిని త్రిమూర్తినులు అంటారు అంటే త్రిమూర్తుల యొక్క భార్య ఈ ముగ్గురు భార్యల్లోనూ ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు పార్వతీదేవికి అర్చనలన్నీ సాగిపోతాయి ఆ రెండవ ఆవిడైనటువంటి సరస్వతి అంటే వరుసలో చూస్తే బ్రహ్మ భార్య సరస్వతి మొదటి ఆవిడ ఆవిడికి పూజలు మూలా నక్షత్రం వచ్చిన రోజున ఆ రోజు అయిపోతుంది ఇంకా ఎటొచ్చి మిగిలింది విష్ణువు భార్య అయినటువంటి లక్ష్మీదేవి పాడ్యమి నుండి అమావాస్య వరకు ఈ త్రిమూర్తుల భార్యలైనటువంటి వీళ్ళ ఉత్సవాలు జరుగుతాయి అంచేత పాడ్యమి నాడు పార్వతీదేవి పూజ ప్రారంభమవుతుంది అమావాస్య నాడు విష్ణువు భార్య అయినటువంటి లక్ష్మీ పూజతో అంతమవుతుంది కాబట్టి అమావాస్య అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు అమ్మవారు అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవిని చూడగానే అమావాస్య ఏంటండి అమావాస్య మంచిది కాదంట అలా అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైనటువంటి రోజు అంచేతను అమావాస్య నాడే పూజ చేయాలి మిగిలిన అమావాస్యల్లో కూడా లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మీప్రదం ఖచ్చితంగా ధనం లభించి తీరుతుంది ఇది నిజం హరిహరరాయలు బుక్కరాయలని చరిత్రలో చెప్తారే వాళ్ళు బంగారు లక్ష్మీ ప్రతిమకి పూజ చేసేది అమావాస్య నాడే అని శాసనం రాయబడింది సహజంగా లక్ష్మీదేవికి పూర్ణిమ ఇష్టం కాబట్టి పూర్ణిమ నాడు పూజ చేద్దామని అనుకుంటారు అమావాస్య నాడు అమ్మవారు చాలా ఇష్టకరంగా సంప్రీతికరంగా పూజని స్వీకరిస్తుంది అందుకు అమావాస్య నాడు